వచ్చాను సార్. అందరికీ నమస్కారం. ఈరోజు భగవంతుడిని దర్శించుకోవటానికి తిరుమల రావటం జరిగింది. దర్శనం భగవంతుని దర్శించుకొని చాలా ఆనందపడి చాలా ఆనందంగా ఉన్నాం. ఈ దర్శనం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది, ఈ పరిపాలన అందరూ సుఖంగా ఉండాలని ఉద్దేశంతో నేను భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది మా అందరి మనసుల్లో చాలా ఆందోళన గురి చేసింది. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే అది ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితం, ఎంతోమంది పోరాట ఫలితం. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ తీసుక వాళ్ళు అడుగులేయటం అనేది చాలా బాధ కలిగించే విషయం. నేను భగవంతుడిని రోజు అది ప్రైవేటీకరణ కాకుండా అది లాభాల బాటలో పయనించే దిశగా చర్యలు తీసుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తాను. అదేవిధంగా ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా మంత్రులని కేంద్ర మంత్రులందరినీ కలిసి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఈ విషయం మీద వినతి పత్రం సమర్పించి పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తే దిశగా నా ప్రయత్నాలు నేను చేయడానికి సిద్ధపడి ఉన్నాను. భగవంతుని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యథావిధిగా కొనసాగుతూ లాభాల బాటలో పయనించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా జరగాలని భగవంతుని ప్రార్థించాను. పంచాయతీ ఎన్నికల గురించి నేను ఇప్పుడు మాట్లాడేదానికి కాదు, నాకు పూర్తిగా మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీదే నా దృష్టి అంతా కేంద్రీకరించున్నాను. ఇక్కడ రాజకీయాల కంటే కూడా నాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అది లాభాల బాటలో పయనించే దిశగా చర్యలు తీసుకుని క్యాపిటల్ మైన్స్ కేటాయించే దిశగా చర్యలు తీసుకోవాలని నా దృష్టిలో భగవంతుని ప్రార్థించున్నాను.